ఇప్పుడు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఉచిత విద్యుత్ ఇచ్చింది మనం, ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది మనం, రైతు రుణమాఫీ తెచ్చింది మనం, ఫీజు రీయంబర్స్మెంట్ చేసింది మనం, సాగునీటి జలయజ్ఞం పేరు మీద సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది మనం, నిర్మించాలన్న ఆలోచన చేసిన ప్రాణయిత చెవెల ప్రారంభించింది మేము, పాలమూరు రంగారెడ్డి ప్రారంభించింది మేము, భీమా నెట్టంపాడు కోయిల్సాగరు చూరాల కల్వకుర్తి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్ఆర్ఎస్పి ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెసే కట్టింది. కేటీఆర్కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ హయాంలో అభివృద్ధి చేసి ఉంటే మేము స్పష్టంగా చర్చకు వస్తాము. 2004 నుంచి 2014 వరకు మేము చేసిన సంక్షేమ పథకాలు, మేము చేసిన అభివృద్ధి పథకాలు, అభివృద్ధి పథకాలలో అవుటరింగ్ రోడ్డు కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మేము సింగిల్ టీచర్ స్కూళ్ళు తండాలలో గూడాలలో మారుమూరు పల్లెల్లో పెడితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 6534 సింగిల్ టీచర్ స్కూళ్ళను మూసేసిండు. దానివల్ల దళితులకు గిరిజనులకు విద్య దూరమైంది. విద్య కానీ వైద్యం కానీ ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ సంక్షేమం కానీ దేని మీదైనా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కేటీఆర్ హరీష్ రావుని ఇద్దరిని బావా బామ్మర్దులను రమ్మనుండ్రి, మేము వస్తాము, బహిరంగంగా ప్రజల ముందల చర్చ చేద్దాము. ఒకవేళ మేము చెయ్యంది ఏదైనా మీరు చేసి ఉంటే తప్పకుండా మిమ్మల్ని అభినందిస్తాము. మేము చేసిన దాన్ని కాలగర్భంలో కలిపి దాని పేరు మార్చి తద్వారా మీరు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే మీరు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఏ ప్రాజెక్టు విషయంలో అయినా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఆదాయం పెరిగింది, దాని విలువ కొంత పెరిగింది. ఒకప్పుడు బంగారం మా నాయనమ్మ చెప్పేది 11 రూపాయలకు 5 ఆనాలకు బంగారం తులం వచ్చేదాన్ని, ఇవాళ 60,000 అయింది. వీడు ఆయన 200 ఇచ్చేది, ఇవాళ మేము 2,000 ఇస్తున్నాం అంట. అరే సన్నాసి 200 తీసుకొని పోతే 2 సంచుల కూరగాయలు వచ్చేది ఆయన, ఇవాళ 2,000 తీసుకోపోతే 2 ఫుల్ బాటిల్ కూడా వస్తలేవు మీ అయ్య చేసిన దుకాణానికి. ఎంత పెరిగింది ధర? ఆయన 60 రూపాయలు ఉండే క్వార్టరు, ఇవాళ 180 రూపాయలు చేసినావు. నీకు ఇట్లా చెప్తే కానీ అర్థం కాదు. కాబట్టి మీ దుర్మార్గాలు, ఆయల్లో ఉన్న బడ్జెట్ ఎంత, ఇయాల ఉన్న బడ్జెట్ ఎంత, ఆయల్లో సంక్షేమం మీద మేము ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టాం, ఇయాల మీరు ఎంత పర్సంటేజ్ ఖర్చు పెడుతున్నారో డెఫినెట్గా ఎస్ డెఫినెట్గా చర్చ చేద్దాము. తండ్రి కొడుకులు ఎందుకో ఏంది నిప్పు దొక్కిన కోతిలాక ఒకటే ఎగురుతురు, కాంగ్రెస్ని తిడుతురు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఓట్లు అడుగుతారు, ఏ కర్రీ ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటారు. ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. మన సేమ్ ఇదే అమెరికాలో ఇంకో మిత్రుడు కూడా చెప్పాడు, మైకుల్నే చెప్పాడు, మీరు వినుండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏం చేస్తారా అని ఓ మాట చెప్పాడు. కేసీఆర్ చేసిన దుర్మార్గాలు అయితే మేము చేయం పోయి అదే పెద్ద ఫేవర్ ప్రజలకు అని చెప్పాడు. కేసీఆర్ లాక కుటుంబము దండుపాలెం ముఠాలాక తెలంగాణ రాష్ట్రం మీద పడి దోసుక తినము, దోపిడీ చెయ్యము, ఒకటే కుటుంబంలో ఇంతమంది పదవులు తీసుకోము, రాష్ట్రాన్ని కొల్లగొట్టము, ఇదే తెలంగాణ ప్రజలకు మేమిచ్చే గొప్ప బహుమానము. తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళను ఇవాళ తెలంగాణ కోసం ఆయన ముందలున్న ఈ ఉత్సవాలల్లా చుక్కారామయ్యను కలిసినాడే, హరగోపాల్ గారిని కలిసిండా, వరవరరావు గారిని కలిసిండా, గద్దర్ని కలిసిండా, విమలక్కని కలిసిండా, ప్రొఫెసర్ నాగేశ్వర్ను కలిసిండా, అందశ్రీని కలిసిండా, జయరాజును కలిసిండా? వీళ్ళందరూ తెలంగాణ కోసం సమితలు అయిన వాళ్ళు కాదా? వాళ్ళు తాము కరిగిపోతూ తెలంగాణ ఉద్యమానికి వెలుగునిచ్చిన వాళ్ళు కాదా? శ్రీకాంతాచారి కుటుంబం ఎక్కడుంది? ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కుటుంబం ఎక్కడుంది? కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబం ఎక్కడుంది? యాదయ్య యూనివర్సిటీల కాలు చచ్చిపోయిన కుటుంబాలు ఎక్కడున్నాయి? నిజంగానే నీకు బుద్ధి ఉండి, నువ్వు జ్ఞానం ఉంటే, నీలో తెలంగాణ రక్తం ఉంటే, నువ్వు అన్నమే తింటుంటే ఈ ఉద్యమకారులను, ఈ అమరవీరుల కుటుంబాలను పిలిచి ఆకాశమత్త ఎత్తు పందిరేసి వాళ్ళని సన్మానించి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. కానీ ఏ ఒక్కరినైనా స్మరించుకున్నాడా కేసీఆర్? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఈ నువ్వు అంబేద్కర్ కడితే అవినీతే, సచివాలయం కడితే అవినీతే, అమరవీరుల స్తూపం కడితే అవినీతే, ఈ మూడిట్ల మీదనే ఒకడొక్కడికి 5-5 ఏళ్ళు శిక్షేపిస్తా. దొంగ నా కొడుకులు 62 కోట్లకు టెండర్ పిలిచి 200 కోట్లు వేశారు అమరవీరుల స్తూపం, 100 కోట్లకు టెండర్ పిలిచి 220 కోట్లు అయింది అంబేద్కర్ స్టాచ్యూ, 400 కోట్లకు టెండర్ పిలిచి సచివాలయం 1600 కోట్లు అయింది. ఇంత దోపిడీ గీనే అమరవీరుల స్తూపాన్ని కూడా వదలలే కేసీఆర్ అవినీతికి బలి అయి చెదలు పట్టింది.
ఇలా దాంట్లో ఎన్ని లోసుకులు ఉన్నాయో, రేపు వానలు వస్తే తెలుస్తుంది ఎంత లీకేజ్ ఉందో ఎంత సీపేజ్ ఉందో. అసలు మనుషులనే అర్హత కోల్పోయారు కేసీఆర్ కుటుంబం.